నమస్కారం అండి. జీవా ఫర్టిలిటీ సెంటర్ జూలైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము. సనత్ నగర్, కొంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము. ఈ క్యాంప్స్లో ఫ్రీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ను, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి. ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణి పుల్లూరి. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్ మణికొండలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే ఏంటి. అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి, పీరియడ్స్ టైంలో వచ్చే బ్లీడ్కి మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కన్సీవ్ అయిన ఓవ్యులేషన్ తర్వాత, కన్సీవ్ అయిన 10 to 14 days మనము చూస్తాము. సో యూజువల్గా మిస్డ్ పీరియడ్ టైంలో, లేక పీరియడ్ ఎక్స్పెక్ట్ చేసే టైంలో, లేదా పీరియడ్ స్కిప్ అయినా ఒక 3 to 4 days ఇదో 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఆ టైంలో స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్రౌనిష్ ఆర్ పింకిష్ డిశ్చార్జ్గా మనం చూస్తాము. సో బేసిక్గా మనం ఈ ఇంప్లాంటేషన్ బ్లీడ్ అండ్ పీరియడ్ టైంలో వచ్చే ఈ బ్లీడ్ని 3 categories కింద మనము చూడొచ్చు. సో బేసిక్గా ఫస్ట్ కలర్ అనేది చూస్తామన్నమాట. సో ఈ కలర్ అనేది, మెన్స్ట్రువల్ బ్లీడ్ అనేది టిపికల్గా రెడ్ కలర్లో ప్రజెంట్ అవుతుంది. సో ఈ రెడ్ కలర్ అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లీడ్ అయ్యేదాన్ని మనం మెన్స్ట్రువల్ బ్లడ్ కింద కన్సిడర్ చేస్తాము. ఇంప్లాంటేషన్ బ్లీడ్ యూజువల్గా పింకిష్ టు డార్క్ బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా, లైక్ జస్ట్ స్పాటింగ్ లాగా, జస్ట్ యునో ప్యాంటీ లైనర్స్ మాత్రం సఫిషియంట్ టు యునో కంట్రోల్ దిస్ బ్లీడ్. సో ఈ రెండు రకాల డిఫరెన్సెస్ కలర్లో మనం చూస్తాము. ఇది నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి క్వాంటిటీ. సో ఇంప్లాంటేషన్ బ్లీడ్ అనేది కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు అవుతుంటుంది, బట్ మెన్స్ట్రువల్ బ్లీడ్ అనేది ఫస్ట్ డే అట్లా కొంచెం లైట్గా స్టార్ట్ అయ్యి సెకండ్ ఆర్ థర్డ్ డే నుండి యూజువల్గా హెవీ ఫ్లో ఉంటుంది. వెరాస్ ఇంప్లాంటేషన్ బ్లీడ్ వచ్చి మనకి యూజువల్గా 4 to 5 days అట్లా ఉంటుంది, కానీ వెరీ లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ లాగా మాత్రమే మనము చూడగలము. అండ్ నెక్స్ట్ వచ్చి క్లాటింగ్. సో మెన్స్ట్రువల్ బ్లీడ్ అనేది యూజువల్గా క్లాట్స్ లాగా ఉంటుంది, అండ్ మెన్స్ట్రువల్ బ్లీడ్ అయిన తర్వాత కూడా సమ్ అమౌంట్ ఆఫ్ క్లాట్స్ మనము అబ్జర్వ్ చేయగలం. అదే ఇంప్లాంటేషన్ బ్లీడ్లో ఈ క్లాట్స్ అనేవి ఉండవన్నమాట. సో జస్ట్ అప్పుడప్పుడు అయ్యే కొంచెం కొంచెం బ్రౌనిష్ ఆర్ పింకిష్ డిశ్చార్జ్ మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే క్వాంటిటీ. సో ఈ క్వాంటిటీ కూడా ఇంప్లాంటేషన్ బ్లీడ్ అనేది లెస్ క్వాంటిటీ. సో అంటే తక్కువ అప్పుడప్పుడు మాత్రమే అవుతుంటుంది. అండ్ మెన్స్ట్రువల్ బ్లీడ్ అనేది యూజువల్గా ఫస్ట్ డే కొంచెం ఉండి థర్డ్ డేకి సెకండ్ డేకి అట్లా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లీడ్ ఫ్లో స్టార్ట్ అయితే కనుక అది మెన్స్ట్రువల్ బ్లీడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో బేసిక్గా పీరియడ్ స్కిప్ అయిన తర్వాత లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే, ఒక యూరిన్ ప్రెగ్నెంట్ టెస్ట్ కనుక తీసుకుంటే అది పాజిటివ్ ఉంది అని అంటే దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ యూరిన్ ప్రెగ్నెన్సీ ఈజ్ టెస్ట్ నెగిటివ్ ఉంది అని అంటే కనుక మేబీ అది మెన్స్ట్రువల్ బ్లీడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇదంతా. అండ్ ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ప్రొజెస్టెరాన్ సపోర్ట్కి పిల్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ రెస్ట్ కూడా కంపల్సరీ, ఫస్ట్ ట్రైమిస్టర్లో రెస్ట్ కూడా తీసుకుంటే మంచిది. ఈ అబార్షన్స్ అనేవి మనము ఆపగలం అన్నమాట. సో ఈ రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇంప్లాంటేషన్ బ్లీడ్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు.